ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలో ఎన్నో రికార్డులు ఎన్నో సంచలనాలు ఎన్నో అద్భుతమైన నిర్ణయాలు మరెన్నో సంక్షేమ పథకాలు అయితే తాజాగా మరొకసారి ఆయన మరొక రికార్డు సాధించారు ఎందుకంటే దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో తాజాగా మరొక రికార్డు దక్కింది ఆయనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల వెలువు కూడా మొదలైంది దేశవ్యాప్తంగా ఉన్న రాజనీతిజ్ఞులు సైతం జగన్కు ఈ ఘనత ఇంత తక్కువ సమయంలో ఎలా దక్కింది అనే దాని మీద విశ్లేషణలు చేస్తున్నారంట ఈ క్రమంలోనే ఈ రికార్డు ఏంటి అంటే తాజాగా అక్టోబరు అలాగే డిసెంబర్ ముగిసే మూడో త్రైమాసికంలో దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన అది ఎంతో గొప్ప ఘనతగానే ఇప్పుడు చెప్పుకుంటున్న పరిస్థితి ఎందుకంటే ఒకవైపు రాజకీయంగా కూడా తీవ్రమైన అలజడి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా కూడా చాలా ఒత్తిడి ఉంది ఇటువంటి నేపథ్యంలో పెట్టుబడులు సాధించే విషయంలో దేశంలోనే ఒక అత్యధిక స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనేది ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఒక కొన్ని లెక్కలు ఉన్నాయి పక్క రాష్ట్రాలుగా ఉన్న కర్ణాటక అలాగే తమిళనాడు అలాగే పొరుగు రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్ర వీటన్ని ఈ అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్తో గట్టి పోటీ ఇచ్చినా సరే ఏపీ ఈ ర్యాంక్ సాధించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాంక్ సాధించడం అనేది ఎందుకంటే ఈ మూడు నెలల్లో మహారాష్ట్రకి ఐదు యాభై నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి తొలి స్థానంలో ఉంది మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర తర్వాత రెండో స్థానం దక్కించుకుంది ఆంధ్రప్రదేశ్ ఇక గుజరాత్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలను కూడా క్రాస్ చేసేసి వాటన్నిటికంటే ముందుకు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ నిజంగా అంటే పెట్టుబడులను ఆకర్షించడం అంటే ఎందుకంటే మనకి స్పెషల్ స్టేటస్ కూడా లేదు ఒక ప్రత్యేక రాష్ట్రంగా కూడా గుర్తింపు లేదు పైగా లోటు బడ్జెట్ రాష్ట్రం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎందుకంటే ఇక్కడ ఏదైనా సంస్థలు ఏర్పాటు చేయాలంటే ప్రధానంగా లోకల్కి వాళ్ళకే స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి చాలామంది గోల్ చేశారు ఇలా అయితే ఎవరు వస్తారు ఏంటి అనేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి కోసం చూశారు నిరుద్యోగ సమస్య కూడా తీరిపోవాలి అనేది అంటే కొన్ని లక్ష్యాలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనా సరే ఫైనల్గా వచ్చే ఫలితం మాత్రం ఫలితం మాత్రం ఎంత గొప్పగా ఉంటుంది అనడానికి కారణం ఇదే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే అహ్మదాబాదు సూరత్ వంటి ప్రధాన నగరాలు ఉన్న గుజరాత్ని కాదని చెప్పి చెన్నై లాంటి మెట్రో సిటీ ఉన్న తమిళనాడును కూడా కాదని చెప్పి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితులు అవుతున్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసే అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నంలో రెండో స్థానంలో రెండో ర్యాంక్ సాధించుకోవడం అంటే ఆంధ్రప్రదేశ్ ఇది మామూలు రికార్డు కాదు అనేది కూడా నిపుణులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి